మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు ఆటకు రంగం సిద్ధమైంది. చంద్రగిరి మండలం రంగంపేటతో పాటు పుల్లయ్యగారిపల్లిలో కూడా ఈ పోటీలు జరగబోతున్నాయి. రంగంపేటలో అయితే గ్రామదేవతకు పూజలు కూడా పూర్తయ్యాయి. ఎద్దులను పట్టుకునేందుకు యువకులు భారీగా పరుగులు తీయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పశువులను కూడా సిద్ధం చేశారు నిర్వాహకులు. రంగంపేటలో జరిగే ఈ పోటీలను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. జల్లికట్టులో భాగంగా వీధుల్లో వదిలిన ఎద్దులను పట్టుకుని వాటి కొమ్ములకు కట్టిన పలకలను చేజంగించుకోబోతున్నారు యువకులు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు ఆటకు రంగం సిద్ధమైంది. చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో పాటు పుల్లయ్యగారిపల్లిలో కూడా ఈ పోటీలు జరగబోతున్నాయి. రంగంపేటలో అయితే గ్రామదేవతకు పూజలు కూడా పూర్తయ్యాయి. ఎద్దులను పట్టుకునేందుకు యువకులు భారీగా పరుగులు తీయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పశువులను సిద్ధం చేశారు నిర్వాహకులు. మా ఇంకా 10 నిమిషాల్లో పశువులు మాస్కులు లేని వాళ్ళు ఈ వీధులకు రావబావకుండా. ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు ఆటకు రంగం సిద్ధమైంది. అయితే చిత్తూరు జిల్లాలో జల్లికట్టు ఆటకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, జల్లికట్టు ఆటకు అక్కడ రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది, ఇక పూజలు కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది, మరి ఏ టైం కల్లా జల్లికట్టు ఆట ప్రారంభమయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కనుమ పండుగ రోజు పెద్ద ఎత్తున సంక్రాంతి కనుమ రోజు జల్లికట్టు వేడుకలు జరుగుతాయి. ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి గ్రాంచిన రంగంపేటలో జల్లికట్టు పోటీలు ప్రారంభమైనాయి. మనం చూడవచ్చు, ప్రస్తుతం పెద్ద ఎత్తున రంగంపేటలోని జల్లికట్టు జరిగే వీధులు యువకులు పెద్ద ఎత్తున అటు ఇటు ఉంటున్న పరిస్థితి. మరోవైపు జల్లికట్టు మరికొంతసేపు ఇప్పటికే ప్రారంభించారు. ఎద్దులను గోదావరికి వదులుతున్న పరిస్థితి, ఏదైతే బరిగా నిర్ణయించిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలోకి పశువులను వదిలి వాటిని పరిగెత్తిస్తారు. ఆ సందర్భంలో యువకులు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే పెద్ద ఎత్తున పశువులను ఆ వీధుల్లోకి వదులుతారు. ఇప్పటికే దొడ్లలో ఏదైతే పశువులను ఉంచడానికి ఏర్పాటు చేసిన పశువులు దొడ్లలోనే వాటిని పూర్తిగా అలంకరించారు. కొమ్ములకు పూర్తిగా అలంకరించారు. కొమ్ములకు రాజకీయ నాయకులు, అదేవిధంగా సినిమా హీరోలు, దేవులకు సంబంధించిన పలకలను ఫోటోలతో ఏర్పాటు చేసిన పలకలను కట్టారు. వాటిని చేజిక్కించుకోవడానికే యువకులు ఆరాటం అంతా కొనసాగుతుంది. ముఖ్యంగా ఎన్నికల ఏడాది కావడంతో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా హడావిడి కనిపిస్తుంది. వాటితో పాటు జెండాలను, పార్టీ జెండాలతో పాటు అభిమాన నాయకుల చిత్రపటాలను కూడా ఆయా ఎద్దులకు అలంకరించే కొమ్ములకు ఏర్పాటు చేశారు. మొత్తం మీద జల్లికట్టు ఈరోజు ఇప్పుడు ప్రారంభమే సుమారు 3 గంటల సేపు కొనసాగుతుంది. ఒక్కోసారి 10 నుంచి 20 పశువులను వదలడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పశువులను వదిలిన వాటిని కొమ్ములకున్న ఫోటోలను, ఏదైతే పలకలు ఉన్నాయో వాటిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ రంగంపేటలో జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఎక్కడైతే స్థానికంగా ఉన్న రంగంపేట యువకులు తప్ప మిగతా అన్ని ప్రాంతాల యువకులు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మొత్తం మీద మనం చూడవచ్చు, అంతా సిద్ధంగా ఉన్నారు. యువకులంతా సిద్ధంగా ఉన్నారు. అటువైపు నుంచి వచ్చే ఏ ఎద్దైనా ఆవైనా సరే దాన్ని పట్టుకొని దాటి కొమ్ములకు ఉన్న పలకలను చేజిక్కించుకోవడమే వాళ్ళ లక్ష్యం. గుంపులు గుంపులుగా యువకులు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర గ్రామాల నుంచి వచ్చిన యువకులు ఒక చోట గుంపులు గుంపులుగా నిలబడి ఉంటారు. ఎక్కడైతే తమకు అనువుగా ఏ
ఏ పశువు లభిస్తుందో అంటే వాటి బలాన్ని ముందుగానే ఇప్పటికే ఆయా దొడ్లలోకి తిరిగి వాటిని అంచనా వేస్తుంటారు. ఏది బలంగా ఉంది, ఏది బలహీనంగా ఉంది, ఏదైతే మనం పట్టుకోగలమని కూడా వీరంతా ఒక జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఉంటారు. మరికొంతమంది చాలా గ్రామాల్లో ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా మరికొంతమంది యువకులు వాటిని పట్టుకోవడానికి ఎలా పట్టుకోవాలని ప్లాన్తోనే ఉంటారు. ముందుగా ఒకరు దాన్ని కవిస్తారు, తర్వాత వెనక నుంచి వెళ్ళి దాన్ని ఒడుపుగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మొత్తం మీద ఈ ప్రయత్నంలో భాగంగా యువకులు పెద్ద సంఖ్యలో ఇక్కడ చూడవచ్చు పాల్గొంటున్నారు. వీరంతా అయితే ఏ గ్రామంలో జల్లికట్టు జరిగితే ఆ గ్రామానికి చెందిన యువకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని టచ్ చేయరాదు, పట్టుకోరాదు. కేవలం వారు కార్యనిర్వాహక పాత్ర మాత్రమే వహించాలి. చూడొచ్చు మనము వచ్చే ఎద్దుల కోసం వేగంగా ఆత్రంగా ఎదురు చూస్తున్న యువకులను కూడా చూడవచ్చు. బరిలో అటువైపున ఏదైతే బరిగా నిర్ణయించిన ప్రదేశం ఉందో ఈ రహదారిలో అటువైపున ఇటువైపున యువకులు రెడీగా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ముందుగా ఇటు ఈ బరి సుమారు ఏకంగా ఒక 800 మీటర్లు పైగా ఉంది. ప్రధాన రహదారి నుంచి చివరి వరకు ఉంటుంది. ఈ రహదారిలో ఉన్న వాటిని పట్టుకోవడానికి యువకులు ప్రయత్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ కార్యక్రమం సుమారు ఇప్పుడు ప్రారంభమై 12:30 నుంచి సుమారు 3 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. 700 నుంచి 800 పశువులు, ఎద్దులు, ఆవులు సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కొండ ప్రాంతాల్లో తిరిగే ఆవులను ఈ గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు కొండ ప్రాంతాల్లో ఆవులను మేపుతుంటారు. కేవలం ఈ పండగ కోసమే వీటిని సంరక్షిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా దేశవాళీ ఆవులు పూర్తిగా నశించిపోతున్న నేపథ్యంలో పూర్తిగా ఈ పండగ కోసం కొన్ని కుటుంబాలను వాటిని పెంచడం కొంత విశేషమని చెప్పవచ్చు. అదేవిధంగా కోడెదూడలను కూడా రంగంలోకి దించుతున్నారు. అదేవిధంగా ఎద్దులను కూడా ఉన్నారు. కోడెదూడలు ఈ పండగ కోసమే పెంచుతారు. పూర్తిగా వ్యవసాయం ఆధునీకరణ యాంత్రీకరణ అవుతున్న నేపథ్యంలో పశువులు ఆవులను మాత్రమే పాడి కోసం పెట్టుకుంటున్న నేపథ్యంలో ఈ ఎద్దులను మేపడం కొంత కష్టతరమైనప్పటికీ కేవలం ఈ పండగ సాంప్రదాయం కోసమే తాము పెంచుతున్నామని ఇంతకుముందు మనతో మాట్లాడిన గ్రామస్తులు కూడా తెలిపారు. మొత్తం మీద ఈ కార్యక్రమం మరికొంత ప్రారంభమైన తర్వాత మరికొంత సేపట్లో ఊపుగా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చిన్న చిన్న ఆవులను పశువులను వదులుతున్నారు. ఈ తర్వాత పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా బలమైన ఎద్దులను వదిలే అవకాశం ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం 108 అంబులెన్సే కాకుండా అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన అంబులెన్స్ను కూడా నిర్వాహకులు సిద్ధంగా ఉంచిన పరిస్థితి. ముఖ్యంగా ఆవులను పట్టుకునే సందర్భంలో కొంత గాయాలయ్యే పరిస్థితి కూడా ఉంటుంది, యువకులు గాయపడే పరిస్థితి ఉంటుంది. అయితే గాయాలను లెక్క చేయకుండా వాళ్ళు ధైర్యంగా బరిలోకి దిగి వాటిని కొమ్ములు ఉంచి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తమిళనాడుకు సంబంధించి తమిళనాడులో జరిగే జల్లికట్టుకు మన దగ్గర ఏదైతే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో జరిగే జల్లికట్టుకు తేడా ఉంటుంది. తమిళనాడులో ఓ మైదానంలో మాత్రమే జల్లికట్టు కార్యక్రమం నిర్వహిస్తారు. అవి బరిలోకి ఎద్దులను ఒకటొకటిగా దింపుతారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక రహదారిలో మాత్రమే రోడ్డుకు అటు ఇటువైపులా ఉన్న యువకులు రహదారులు వదిలే ఎద్దులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అక్కడికి ఇక్కడికి తేడా ఉంటుంది. అక్కడ బహుమానాలు ఉంటాయి, అదేవిధంగా క్యాష్ మనీ ఉంటుంది, అదేవిధంగా వివిధ రకాల బహుమానాలు ఉంటాయి. ఇక్కడ కేవలం పలక కోసమే పోరాటం. పలకను చేజిక్కించుకున్నవాడు ఆ సంవత్సరం అంతా ఆ గ్రామంలో హీరోగా చలామణి పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ రంగంపేటలో జరిగే జల్లికట్టుకు సుదూర ప్రాంతాల నుంచి ఏదైతే తమిళనాడు సరిహద్దు ప్రాంతాల నుంచితో పాటు ఇదే విధంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ప్రజలు కూడా వస్తారు. ఇటు తిరుపతి నగరంతో పాటు కడప జిల్లాకు సంబంధించిన ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారంతా వచ్చి చూస్తారు. మొత్తంగా ఇది తరతరాలుగా ఈ గ్రామంలో ఆనవాయితీగా వస్తున్న ఆచారం అని గ్రామస్తులు తెలిపారు. ముఖ్యంగా ఏదైతే ఈ జల్లికట్టు కార్యక్రమం నిర్వహణ కోసం గ్రామస్తులంతా ఏకంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందుగానే తీర్మానం చేసుకుంటారు. దాని ఫలితంగానే ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు యువకులు కూడా ఈ రెడీగా సిద్ధంగా ఉన్న యువకులు మనకి ఇక్కడంతా కనపడుతున్నారు. వీరంతా అటువైపు నుంచి వచ్చే ఏదైతే ఆవులు కానీ ఎద్దులు కానీ ఉన్నాయో వాటికి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఏడాది కావడంతో కొంత రాజకీయ హడావిడి కూడా కనిపిస్తుంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలతో చేయబోనున్న యువకులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక ఎద్దు వచ్చింది, దాన్ని పట్టుకోవడానికి కొంత ప్రయత్నం చేశారు, దాని వైపున పరిగెత్తుతున్నారు. మొత్తం మీద చూస్తే ఈ కార్యక్రమంలో చాలామంది యువకులు సరి ప్రాంతాల నుంచి యువకులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇరుకు సందులో కూడా ఎలాంటి ఆ పశువులు అటువైపు ఇటువైపు దుమికినా కూడా
గాయపడే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది సర్తాజ్. మరోవైపు ఈరోజు ఇప్పటికే పుల్లయ్య గారి పల్లి సమీపంలోని పుల్లయ్య గారి పల్లిలో జరిగింది. ఈ మాసం అంతా ఈ విధంగా జల్లికట్టు క్రీడలు కొనసాగుతూనే ఉంటాయి. మరోవైపు పశువులను వదులుతానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఒక రకమైన చిన్న చిన్న పశువులను వదులుతారు, మరికొంతసేపట్లో పూర్తి స్థాయిలో కోడెదూడలను వదిలే అవకాశం ఉంది. వీటిని పట్టుకోవడానికి సుమారు ఏదైతే అంచె ఏర్పాటు చేశారో మరి అంచె నుంచి మాత్రమే పట్టుకోవాలి. ప్రస్తుతం మనకు ఉన్న వీధిలో సుమారు ఒక 500-350-300 మీటర్ల ముందు అంచె ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మాత్రమే పట్టుకోవాలి, అంతకు ముందు పట్టుకోకూడదు అనే ఒక నియమం కూడా పట్టారు. అదేవిధంగా స్థానికులు ఏమాత్రము వీటిని పట్టుకోకూడదు అని కూడా నియమం ఏర్పాటు చేశారు. మరోవైపు రంగంపేట మొత్తం జనసముద్రంగా మారిన పరిస్థితి, మొత్తం మీద ఎటు చూసినా మిద్దలు మేడల మీద ప్రజలంతా చేరుకుంటూ వీక్షించడానికి చూస్తున్న పరిస్థితి. దీంతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కానీ స్థానికులు కానీ మనం చూడవచ్చు. ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయిన ఇళ్ల మీద కిక్కిరిసిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతోపాటు మొత్తం మీద ఈరోజు జరిగే కార్యక్రమం కోసం 100 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న పరిస్థితి, తమ బంధువులనే కాకుండా మిత్రులే కాకుండా గ్రామస్తులు పిలిపించుకుంటారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. సుదూర ప్రాంతాలు తిరుపతి నగరం నుంచి అయితే మొత్తం యువత మొత్తం ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద ఒక సాహసోపేతమైన క్రీడ, అటు ఎలాంటి శిక్షణ తీసుకోకుండా కేవలం తమ ధైర్యమే నమ్మకంగా ఇక్కడ యువకులు తమ ధైర్యంతోనే యువకులు వస్తారు. అయితే అదే తమిళనాడులో జల్లికట్టుకు అయితే యువకులు చాలా కాలం నుండి ఎద్దును ఏ విధంగా పట్టాలి, దాన్ని ఎలా లొంగదీసుకోవాలి అనే అంశం మీదనే వారు చాలా కాలం పాటు ట్రైనింగ్ తీసుకుంటుండే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం యువకులు ధైర్యంగా తమకు పరిచయం లేని పశువును పట్టుకోవడానికి ప్రయత్నించడం కూడా చాలా గొప్ప అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి రక్షణాత్మక చర్యలు కూడా ఉండవు, వీరికి కేవలం చేతులతోనే పట్టుకుంటారు. అదేవిధంగా సెక్యూరిటీ రీజన్స్ కూడా ఏమి తీసుకోని పరిస్థితి, కేవలం పరిగెత్తుకుంటూ వచ్చే ఎద్దును ఆ విధంగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంటుంది. మొత్తం మీద తమిళనాడు జల్లికట్టుకు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ జల్లికట్టుకు తేడా ఉంటుంది. అందుకే తాము వీటిని ఎద్దుల పండగగానే వారు చెప్తారు. మరోవైపు ఏదైతే ఉందో ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి దానికంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దీన్ని జల్లికట్టుగా కూడా అంగీకరించారు, కేవలం ఎద్దుల పండగగానే భావిస్తారు. తమ పోషణకు ఏవైతే ముఖ్యమైనగా భావించాయో ఆ పశువులను సాంప్రదాయంగా పూజించే పద్ధతిలో భాగంగానే ఈ పశువుల పండగ వచ్చింది. తర కాలక్రమేణా ఈ పశువుల మీద ఆధారపడకపోయినప్పటికీ ఇది ఒక ఆచారంగా మారింది. అందులో భాగంగానే పశువులను పూజించడం కనువ రోజు అలవాటుగా మారింది. తర్వాత వాటికి వీధుల్లో గ్రామాల్లో పూర్తిగా అలంకరించిన తర్వాత గ్రామాల్లో వీధుల్లో వదిలేవారు. ఆ తర్వాత వాటిని మచ్చిక ఏ విధంగా యువకులు పట్టుకోవడానికి ప్రయత్నించారు, అదేవిధంగా ఒక జల్లికట్టుగా మారిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఈరోజు రంగంపేటలో జల్లికట్టు ప్రక్రియ వేగంగా మరికొంతసేపట్లో పూర్తి స్థాయిలో పోటీ జరిగే అవకాశం ఉంది సర్తాజ్. ఇందుకోసం పెద్ద సంఖ్యలో ప్రజలు అందరూ ఇక్కడికి చేరుకున్నారు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.